నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉద్యమకారుడు కాదే ఎన్ఐఎస్ సార్ సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే తెలంగాణలో జరుగుతున్న జరుగుతున్నటువంటి హైడ్రా గురించి ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ రోజు కవితకి బెయిల్ కూడా వచ్చింది సో దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా సార్ సో హైట్రా బేసిక్ గా ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ హైడ్రా పేరుతో జరిగే ఈ ఆ కూల్చివేతల గురించి ఏం చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఐడ్రా అనేది ఈ ప్రభుత్వంలో ఒక భాగంగా పనిచేయాలి ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఏ వ్యవస్థ అయినా సరే అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఐడ్రా రూపంలో ఈరోజు ఏదైతే హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు పరిధిలో చెరువులు కుంటలు కాలువలు నాళాలు ఏవైతే ఆక్రమణకు గురైనయో కబ్జాల పా కూరలకు గురైందో భూ ఆక్రమణదారుల చేతుల్లో పోయిందో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి నిలయంగా మారిందో లేకపోతే అనేక బడాబాబుల యొక్క కాంట్రాక్టర్లు వ్యాపారస్తుల రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవితానికి అది ఒక కేంద్రంగా తయారైందో వాటి పట్ల నిష్పక్షపాతంగా నిస్సంకోచంగా పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థగా కొనసాగితే దీన్ని మనం ఆహ్వానించాల్సిందే దీన్ని మనం స్వాగతించాల్సింది కానీ ఈరోజు ఈ రాజకీయ నాయకుల యొక్క ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత చూస్తున్నటువంటి దాడులు లేకపోతే కూల్చివేతలు చూసిన తర్వాత తెలంగాణ సమాజంలోనే కాదు మొత్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కావచ్చు విశ్లేషకుల్లో కావచ్చు అనేక వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కావచ్చు అనేక రకాల అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నిన్ననో మొన్ననో హైడ్రా కమిషనరు విడుదల చేసినటువంటి ఒక అంటే విడుదలంటే తన పయత్కారులకు ఇచ్చినటువంటి నివేదిక అది ఓపెన్ డాక్యుమెంట్ అయింది కాబట్టి మీడియాలో కూడా వచ్చింది తర్వాత మనం పేపర్లలో కూడా చూసినాము ఆ నివేదిక ప్రకారం చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఆక్రమణకు గురైందని చెప్పి వాళ్ళు కూల్చివేతలకి ప్రయత్నాలు చేసి కొంత మొత్తము ఏదైతే చేసిండో ఇవన్నీ చూసినప్పుడు నూటికి ఎనభై శాతం ప్రజలు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యపోరుల భాగంగా కొంతమంది వ్యక్తుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసము కొంతమందిని సంతోషపరచడం కోసము కొంతమందిని లొంగ తీసుకోవడం కోసము లేక ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇటువంటి దాడులు ఇటువంటి కూల్చివేతలు చేసి భయప భయప్రాంతాలకు గురి చేసి భయోత్పాదాన్ని సృష్టించి డబ్బు దండుకోవడానికి డబ్బుకు సమకూర్చుకోవడానికి అనే ఇటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు చర్చలు అనుమానాలు అనేతే సమాజంలో కలుగుతూ ఉన్నాయి సహజమే ఏ చర్య జరిగినప్పుడైనా కొన్ని రకాలైనటువంటి చర్చలు వస్తాయి భయ వెలుగులోకి వస్తాయి కానీ ఇప్పటివరకు ఏదైతే ఈ గత పది రోజులుగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం రాజకీయ అంతటా కూడా ఈ హైడ్రా గురించి మాట్లాడుకునేటువంటి ఒక ఒక వాతావరణం వచ్చిందంటే అది మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లో లోయర్ మిడిల్ క్లాస్లో అప్పర్ మిడిల్ క్లాస్లో తీవ్రమైన భయాందోళన కలుగుతూ ఉన్నది ఎవరో బడాబాబుల లేకపోతే విలాసవంతమైన జీవితాల కోసం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు మా పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు లేకపోతే ఇంకేదో చేసుకున్నారు అని అంటే ప్రజలకు అవసరం లేదు ఇంత భయపడపోదురు ఇవాళ ప్రతి వాడు ఇవాళ డెక్కాడితే డొక్కాడనటువంటి కాయ కష్టం చేసుకున్నటువంటి వాళ్ళు ఏదో దేశ విదేశాలకు పోయి కానీ రాష్ట్ర సరిహద్దులు దాటి కానీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి వాళ్ళు అన్నో ఎన్నో పోగు చేసుకొని ఈఎంఐల ద్వారా లేకపోతే బ్యాంకు లోన్ల ద్వారా ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్లో రెండు వేల స్క్వేర్ ఫీట్లో ఒక చిన్న నివా నివాసం ఉండడానికి విలాసం కాదు నివాసం ఉండడానికి విలాసం వేరు నివాసం వేరు ఏర్పాటు చేసుకున్నటువంటి రియల్ ఎస్టేటు బిల్డరు మోసాలకు గురైనటువంటి వాళ్ళు ఇవాళ రోడ్ల పాలవుతున్నారంటే ఉండెలాగి చచ్చిపోయే పరిస్థితి వస్తున్నదంటే వీధుల పాలయ్యి దిక్కుదోచని స్థితిలో వాళ్ళు ఇవాళ ఎవరికి చెప్పుకోవాలనో ఏం చేయాలనో తెలియని పరిస్థితులు ఉన్నారంటే చాలా బాధాకరమైంది అందుకనే మేము ప్రతిసారి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు హైదాన్ ఏర్పాటు చేసి బడా బాబులని విలాసవంతమైన భవనాలను కూరుస్తే ఆక్రమణకు గురైనటువంటి మాకు మా దగ్గర లెక్కలున్నాయి ఇలా లేదా మేము నువ్వు కొండ దో వేలు కనబడినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు కానీ తెలంగాణ ఉద్యమ ప్రారంభంలోనే పంతొమ్మిది వందల తొంభై ఏడులో దగాబడ్డ తెలంగాణ పేరుతోటి పుస్తక మేము ముద్రించి బయటకు తీసుకొచ్చిన నాడే సికింద్రాబాదు హైదరాబాదు సైబరాబాదు పరిధిలో చెరువులు కుంటలు కాలువలు నాళాల పేరుతోటి సుమారు ఇరవై వేల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఉన్నదని మేము ఆ రోజు లెక్కలు చెప్పినాం ఇంకా ఎఫ్టిఆర్ పక్కన పెట్టు బఫర్ జోన్ పక్కన పెట్టు ఇవన్నీ కలుపుకుంటే ఈ మూడు సిటీలలోనే ముప్పై వేల పైన ఎకరాల భూమి అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి ఉండాలి కానీ ఇవాళ ఎంత ఉన్నది మూడు వేల రెండు వందల ఎకరాలు ఉన్నది అది కూడా ఏంటిది హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కలుపుకుంటే మరి ఎక్కడ పోయింది ముప్పై వేలు ఎక్కడ 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 సంబంధించి కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ నిజంగా ముందుగా కూల్చాల్సింది అని అంటే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కూల్చాలి ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రభుత్వ కట్టడాలు చాలా ఉన్నాయి అవన్నీ బ జోన్ లోనే ఉన్నాయని చెప్పేసి అని బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ సో దాని మీద ఏం చెప్తారు అంటే నిజంగానే అవన్నీ బఫర్ జోన్ లోనే ఉన్నాయా లేకపోతే వాటిని నిజంగానే కూల్చాలి అంటారు ఉన్నాయి అంటే ఏం అనుమానం లేదు కళ్ళుండి చూడగలిగిన ప్రతివానికి అర్థమవుతుంది కళ్ళుండి చూడగలిగిన ప్రతివానికి మెదడు ఆలోచించే ప్రతివానికి హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ కావచ్చు పీవీ ఘాట్ కావచ్చు రెడ్డి ఘాట్ కావచ్చు రేసింగ్ల కోసం పెట్టింది కావచ్చు నక్లెస్ రోడ్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు లేకపోతే జలబిఆర్ కావచ్చు దాని పక్కనే ఇప్పుడు ఎన్టీఆర్ కాట అనుకునే సెక్రటరేట్ ఉంటుంది లేకపోతే ఇక్కడ 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 దాకా వస్తుంది బుద్ధ బుద్ధ భవన్ కావచ్చు లేకపోతే ఈ జిహెచ్ఎంసి కావచ్చు బీఆర్కే భవన్ కావచ్చు ఇవన్నీ ఎక్కడి చూసుకున్నట్లయితే అంతే అంటే ఏం డౌట్ ఉందా ఇంకేమన్నా ఏ బఫర్ కాదమ్మా నెక్లెస్ రోడ్డు స్వయాన చెరువులో ఉంది బఫర్ కూడా కాదు బఫర్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ చెరువు చెరువు తర్వాత ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ వస్తుంది మన నెక్లెస్ రోడ్డు చెరువులో ఉంది ఎన్టీఆర్ ఘాటు చెరువులో ఉంది పీవి ఘాటు చెరువులో ఉంది జైపాల్రెడ్డి ఘాటు చెరువులో ఉంది చెరువు చెరువు తర్వాత ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ తర్వాత బఫరు మరి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లయినరు ఎంపీలు ఎట్లయిండు మంత్రులు ఎట్లా అయిన ముఖ్యమంత్రులు అయింటూ ఏది చెరువో ఏది ఎఫ్టీఏలో ఏది బఫరో తెలియకపోతే సరే ఇవన్నీ పాతయితే అట్లా అది చెరువుని విస్తీర్ణం అట్టుంటుందమ్మా ఈ బఫర్ అనేది ఎట్టుంటుంది అంటే ఇన్ని ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటే బఫర్ ఒక రకంగా ఉంటుంది నూట యాభై ఎకరాల చెరువు విస్తీర్ణం అయితే ఒక రకంగా ఉంటుంది ఐదు వందల ఎకరాల చెరువు విస్తీర్ణం అయితే బఫర్ ఇక ఎక్కువ ఉంటుంది బఫరు ముప్పై యాభై వంద అని లేదు ముప్పై ఉంది యాభై ఉంది వంద మీటర్ కూడా ఉంటుంది చెరువు యొక్క విస్తీర్ణం యొక్క ఆధారపడి ఎఫ్టిఎల్ ఉంటుంది దాన్ని బట్టే బఫర్ ఉంటుంది మరి ఇట్లా అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్తే మోసం చేస్తే ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడుతున్నాయి బేసిక్ గా గత పదేళ్ల నుంచి ఉన్న ప్రభుత్వమే అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి కురుస్తున్నామని బయట నడుస్తున్న బయట నడుస్తున్నటువంటి చర్చ అయితే బేసిక్ గా చూసుకున్నట్లయితే నిన్న కాక మొన్న ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కూడా అట్లయితే జోన్ లోనే ఉన్నట్టు కదా సార్ అనుమానం ఎక్కడది అనుమానమే అవసరం లేదమ్మా కూర్చుడు ఎక్కడదమ్మా పెట్టడానికి బుద్ధి ఉంటే ఈ డ్రామా ఈ డ్రామా నడుస్తున్నప్పుడే కదా ఈ డ్రామా కంపెనీ నడుస్తున్నప్పుడే కదా విగ్రహం పెట్టింది ఎట్లా పెడతారు ఎట్లా పెడతారు సరే పాత అంటే అప్పుడు ఏ గవర్నమెంటో ఏ అనుమతులు ఏదో జరిగింది కొత్త అయినా చేయొద్దు కదా కొత్త వాటికన్నా అనుమతులు చేయొద్దు కదా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఒకవైపు హైడ్రా పేరుతోటి తోటి హైడ్రామా చేసుకుంటూ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సంతోష పెట్టడం కోసం కక్ష సాధింపుల కోసం బెదిరింపుల కోసం చంద్రబాబు చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి ఆ పని చేసిండని కోడే కూర్చున్నారు సమాజం అందరు చెప్పుకుంటారు అంతే మరి లేకపోతే ఏమున్నదాడా లేకపోతే దేవుని ఉన్నదా ఏం లేదు దాంట్లో ఏమి కొత్త విషయం ఏం కాదు అందరికీ తెలిసిన విషయమేది ఇందాక వాళ్ళు చెప్తున్నారు బయట వాళ్ళ వీళ్ళు లోకేష్ అట ఏదో ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాడట ఆ రెడ్ బుక్లో నాగార్జున పేరు ఉందట ఇంకో పేరు ఉందట ఇంకో పేరు ఉందట ఇప్పుడు మాడ జగన్ జగన్మోహన్ రెడ్డి అదేదో ఉండే కదా అదేంటిది లోటస్ పాండ్ ఆడబోయినరు చేయి పెట్టిండ్రు మూతి అలా అలగొట్టుకున్నారు ఇక్కడ పెట్టిండ్రు కోర్టు ఏమో స్టే ఇచ్చే ఏమొచ్చాయి ఇప్పుడు అలగొట్టిండ్రమ్మా కోర్టు అయితే ఇంకా తదుపరి చర్యలు చేయొద్దనే కదా అంటే ఆ భూ ఆ విస్తీర్ణాన్ని ఏదైతే మీద అంటున్నారో దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టొద్దు ఇంకా తదుపరి చర్యలు అయింది అయింది అక్కడి నుంచి ఇంకేం చేయొద్దు ఆడ ఆడ కూల్చిన దాన్ని తీసుకుపోవడో శుభ్రం చేసుడు ఇంకేం చేయలేరుగా చేయడానికి అవకాశం లేదు అందుకనే మేము ఏమంటున్నాం అంటే మీరు హైడ్రా పేరుతో ఏదైతే బడాబాములు విలాసవంతమైన ఉన్నారో నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే చెరువులు నాళాలు లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని ఫస్ట్ వాటి మీద మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏందో చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ ముఖ్యమంత్రి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు వాళ్ళ విషయంలో వాళ్ళ విషయంలో మీరు తీసుకోబోయే చర్యలు ఏంటి చెప్పండి అదేవిధంగా నీ పార్టీ అభిమానులుగా నీ పార్టీ సపోర్టర్స్గా నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ నీకు వంది భాగలుగా ఉన్నవాళ్ళు కానీ నీ భద్రపరులు కానీ వాళ్ళ పట్ల మీ చర్యలు ఏంటో చెప్పండి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడతాడు కదా ఓ మగతనం మగోడు అది ఇదని అప్పుడై మేము మాట్లాడాలా ఇవాళ వాళ్ళు కనుక కూర్చోదలుచుకుంటే చర్యలు తీసుకోదలుచుకుంటే ఆయన కమ్మోళ్ళు అమ్మలు వాళ్ళే అన్నం నేర్పిండ్రు తిన నేర్పిండ్రు అది ఇది అని మాట్లాడండి కదా పెద్ద పెద్ద మాటలు ఆ కమ్మ గురువైనటువంటి రామోజీ ఫిలిం సిటీలో నాలుగు చెరువులు ఉన్నాయి రేవంత్ అన్న నీకు కావాలంటే వివరాలు ఇస్తాం మేము రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ఆ వివరాలన్నీ పొందుపరిచినాము ఈరోజు కొత్తగా చెప్తలే మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రామోజీ ఫిలిం సిటీ విజయవాడ రోడ్డు నుంచి ఇబ్రాహీం రోడ్డు దాకా మేము భయంతో వాళ్ళు చేసే బెదిరింపులకు భయపడకుండా మేము బండి నేను పాశం యాదగిరి గారు టూ వీలర్ వేసుకొని మొత్తం ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో మధ్యలో ఉన్న రోడ్డు పంచాయత్ రాజు శాఖకు సంబంధించిన రోడ్డు అది రామోజీ ఫిలిం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక చెరువు ఉంటుంది బోటింగ్ చేస్తుంటారు ఆ చెరువు ఎవరిది ఆ చెరువు ఎవరిది నీ గురు నీ గురువు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏదైతే నీ పనులు చేస్తా ఉన్నా కదా నీ గురువు చెప్పి మరి రామోజీ ఫిలిమ్స్ కూర్చావా దమ్ముందా నేను అన్నట్టు మొగోడివి అది నేను అనలేను కానీ నీకు దమ్ముందా అట్లనే గండిపేటలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు అది గండిపేట చెరువులో ఉంది అత్రిపులు వంచు పరిధిలో ఉంది చర్యలు తీసుకుంటావా ఇక్కడ హుస్సేన్ సాగర్ ఆనుకొని ఎన్టీఆర్ ఘాటు ఉంది నువ్వు కూరుస్తావా రాత ఇద్దా కాబట్టి ఈ ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు కొడుకున్నాడు జేకు ఇల్లరికగానే పండగ చేసుకున్నట్టు కాదు నువ్వేదో ఇవాళ మా అందరికి తెలుసు నువ్వు పులి బోన్లో ఇరుక్కున్నావు నువ్వు బయటికి రాలేవిగా బయటికి రావడం నీ తరం నీవు మర్చిపోయినా నీవు వదిలిపెట్టినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇవాళ మీడియా చేసిన గొప్ప పని ఏంటంటే అందరి బతుకు తెరువులు అందరి దొంగ పనులన్నీ బయటపెట్టారు ఎవరు దొంగ ఎవరు దొరా ఎవరి చరిత్ర ఏంది కొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూడా నాది నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న కూడా నాకు నోటీస్ ఇస్తే నేనే దాన్ని కూల్చుతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశారు అలాగే ఈ రోజు పట్న మహేందర్ రెడ్డి ఎవరైతే మన కాంగ్రెస్ లీడర్ పట్న మహేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన్ని బేసిక్ గా అంటే నేనే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళొచ్చాను స్వయాన అక్కడ ఏదైతే బఫర్ జోన్ లోనే ఉంటది ఆ చెరువు దగ్గరలోనే దాన్ని కట్టుకోవడం కూడా జరిగింది దాని మీద పూర్తి పర్మిషన్స్ అన్ని ఉన్నాయని తను

పొంగులేడి శ్రీనివాసరెడ్డి నువ్వెంత నీ బతికేంత నువ్వెవడివే ఆదేశించడానికి నువ్వెవడివే అసలు అంటే నువ్వు ఆదేశిస్తే కూల్చాలి నువ్వు ఆదేశిస్తే కూల్చొద్దా అసలు నువ్వెవడివి నువ్వొక ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఒక చీతగాడివి నువ్వెవడివే చెప్పడానికి నేను ఆదేశిస్తున్నా నేను అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని నువ్వెంత నీ బతికేంత మీరెంత అసలు ఆదేశించడానికి మీరెవరు అసలు నీకున్న అర్హతలేంటి మీరు ఒక ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో ఒక మంత్రిగా జీతగానిగా పనిచేయాలి నువ్వు నువ్వెవరు ఆదేశించడానికి నీకేం అర్హత ఉంది నీకేం హక్కు ఉంది రైడ్ అనేది ఒక స్వతంత్ర ప్రతి నీ మాటలను బట్టి చూస్తే నువ్వు కూల్తామంటే కూలుస్తారని వద్దంటే వద్దనే అర్థం వస్తుంది దాంట్లో కాబట్టి ఓ తేనెబూసిన కత్తి పొంగులేటి నీ మాటలు బంజే ఇటువంటి డైలాగులు చేయండి మీరెవరే అసలు మీకు ఒకవేళ దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే చీమునెత్తులు ఉంటే ఒక అమ్మా నాన్నకు పుట్టిన అనుకుంటే మీరు చేసిన పని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ని ఇంకా హైడ్రా డిపార్ట్మెంట్ స్వచ్ఛంద సంస్థని తీసుకొని నీ ఫామ్ హౌస్కి తీసుకుపోయి అది బఫర్లో ఉందా ఎఫ్టీఏలో ఉందా చెరువులో ఉందా అని నీ చిత్తశుద్ధిని నిరూపించాల్సింది నువ్వు కాదు నువ్వెవడి చెప్పడానికి నా మీద మోపితే నేను నేరొస్తుంది కాదని నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటానా నన్ను మర్డర్ కేసులో పెడతారు నేను మర్డర్ చేయలేదని నేనే ఒక సర్టిఫికేట్ రాసుకొని ఒక జడ్జిమెంట్ రాసుకొని నేనే చేర్పించుకోవాలనా నువ్వెవడివే నీ మీద ఒక ఆరోపణ వచ్చింది నువ్వేం చేయాలి ఆరోపణకి ఎదుర్కోవాలి విచారణకు సిద్ధంగా ఉండాలి విచారణకు ఎక్కడ సిద్ధంగా ఉండాలి హైడ్రాన్ దొరికపో ఇరిగేషన్ శాఖను దొరకపో జిహెచ్ఎఫ్సిని దొరకపో సర్వే డిపార్ట్మెంట్ దొరకపో రెవెన్యూ వాళ్ళని దొరకపో తోలికపోయి నీ చిత్త నువ్వు నిరూపించుకో అవి ఏమీ చేయకుండా నేను ఆదేశిస్తున్నా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా మీరు ఇట్లా మాట్లాడే తెలంగాణ మంత్రులు అంటే ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రులు అంటే పరువు తీస్తున్నారు మీరు నాలుగు కోట్ల ప్రజల పరువు తీస్తున్నారు మీరు తెలంగాణ మంత్రులు అంటే ఇట్లనే ఉంటారు అని బయట మాట్లాడుకుంటారు దొంగే వాడే సర్టిఫికేట్ ఇచ్చుకోవాలా అందరూ అంటే పట్ట మహేందర్ రెడ్డి ఏంది వివేక్ స్వామి ఏంది లేకపోతే ఆయన ఎవరు ఇంద్రకర వాడు వీడు ఏంది అమ్మాయి ఇవి పార్టీ ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు అది కేటీఆర్ హరీష్ రావా లేకపోతే ఆయన ఎవరు ఏ ఈ పార్టీ ఆ పార్టీ ఆ నాయకుడు ఈయన నాయకుడు కాదు ఎవడన్నా కావచ్చు అక్కడ వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ వీళ్ళే ఓపెన్గా మీడియాను దొరకపోండి అనేక శాఖలను తీసుకపోండి ఇప్పుడు నా నాకు ఏదన్నా నా భూమి ఏదన్నా ట్వీట్లో అయిందన్నప్పుడు నేను సర్వేకి లెటర్ పెట్టనా పెడతా కదా నా భూమి వచ్చి సర్వే చేసి నాకు సరిహద్దు రాళ్ళు ఏమని నా బౌండరీ ఫిక్స్అప్ చేయమని అంట ఇవి అని మీద ఒక ఆరోపణ వచ్చింది నీ బౌండరీ అప్ చేయమని ఒక లెటర్ పెట్టు నీ సేవలు ఒక ముప్పై రూపాయలు యాభై రూపాయలు కడితే ఒక అప్లికేషన్ పడేయి ఈ డైలాగులు ఎందుకు ఇంత పెద్ద చర్చ ఎందుకు తమ్ముందా అది ఉందా ఇది ఉందా ఇవన్నీ మాటలు ఎందుకు మరొక విషయానికి వస్తే ఈ హైడ్రా అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగే కనబడుతుంది ఎందుకంటే చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో అది బేసిక్ గా ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే వర్తించింది తప్ప అసలు మిగతా రైతులకి ఎక్కడా కూడా వర్తించలేదు అంటే ఈ రైతు రుణమాఫీని కంప్లీట్ గా డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనే హైడ్రా అని తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవచ్చా అమ్మా ఇటువంటి ఎన్ని డ్రామా కంపెనీలు ఇచ్చిన ప్రజల సమస్యలు అనే వాటిని ఎవ్వరూ డైవర్ట్ చేయలేడు రుణమాఫీ రాలేదు లేకపోతే ఇప్పటివరకు కొంతమందికి రైతు భరోసా అన్నారు రైతు భరోసా కాదు అదేంటి రైతు రైతు బంధు అన్నారు ఇప్పుడు జూన్ లో అయ్యాల్సిన రైతు బంధు ఇప్పటివరకు అతిగా తెలియదు ఎవడు అడుగుతలేడు ఎవడు మాట్లాడతలేడు మీడియా కూడా మర్చిపోయింది ఆ అందరూ రైతు రుణమాఫీ మీదనే మాట్లాడతారు కావాల్సింది యాడ్స్ కావాలా వాళ్ళకి కావాల్సిన అక్రిడేషన్లు కావాలా వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి పైరవులు కావాలా అవిగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని మీరు కూడా అనవసరంగా వాళ్ళ పేరుతో పీటీఐ కూర ఎవడమ్మా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడు వాడు ఓ దొంగని తీసుకుపోయి ఓవర్ సాటిలైట్ ఛానల్ వాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా బుద్ధి లేనోడు నీతి లేనోడు ధర్మం పాటించలేనోడు లేనోడు వాడు ఎవడైతేంది సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా మూడు వ్యవస్థలు పతనమైనప్పుడు మూడు వ్యవస్థలు ప్రజలకి ఆదుకోనప్పుడు నాలుగో పిల్లర్గా నాలుగో వ్యవస్థగా మీడియా అనేది జర్నలిజం అనేది ఉండాలి అట్లా లేనోడు వాడు జర్నలిస్ట్ అయితే ఏంది మీడియా ఏమి ఎవడైతే అయింది దిక్కుమాలినోడు ఓ దొంగను పట్టుకొని అవినీతి పరుడు పట్టుకొని ఓ విధవని పట్టుకొని వాడు గొప్పోడని మనం ఎందుకని అలా మీరు ఎందుకని అలా మనకు పెద్ద డిగ్రీలు ఎందుకు ఆపాదించాలా కాపీ కొట్టి పాస్ అంటే రైతు రుణమాఫీ అయ్యిందో లేదో కనుక్కునే ప్రయత్నంలో ఆ ఊరి వాళ్ళు వాళ్ళ మీద దాడి పెట్టి బేసిక్ ఊరి వాళ్ళు కాదు వాళ్ళు కాంగ్రెస్ నాయకులని అని క్లియర్ కట్ ఉంది పోలీస్ స్టేషన్ లో సైతం ఆడవాళ్ళని దగ్గరికి వెళ్ళి చెయ్యి చెయ్యి ఎత్తినటువంటి సందర్భం కూడా కనిపించింది మనకి అక్కడ అంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో జర్నలిస్టులకి ఆ ఇంత కర్మ పట్టించ పట్టిస్తున్నారు అసలు ఏమనుకోవాలి అమ్మ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు తెలంగాణ బిడ్డలు కూడా కాదు తెలంగాణ బిడ్డలు అయితే అట్లా చేయరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అట్లా చేయరు నా దృష్టిలో వాళ్ళు చంద్రబాబు మనసులు చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి కిరాయి సైన్యం అది వాళ్ళు మానవ మృగాలు మనసులు కాదు వాళ్ళు అంటే నిజాన్ని బయట పెట్టే క్రమంలో ఇలా చేయడం కనీసం ఆడవాళ్ళు అని కూడా రెస్పెక్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ లోనే రక్షణ లేదు ఈ రోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళకి భద్రత లేదు చెప్పాలంటే అంటే అలాంటి అలాంటివేషన్ ఫేస్ చేశారు వాళ్ళిద్దరు ఇది చాలా బాధాకరమైంది చాలా అవమానకరమైంది మానవ సమాజంలో ఇటువంటి జరగడం అనేది నిజంగా మనం ఎవ్వరం కూడా అంటే ఉన్నోడు మనిషి అనుకున్నాడు ఏమాత్రమైన మానవ విలువలు ఉన్నాడు అనుకున్నాడు అందరూ దీన్ని ఖండించాలి దీన్ని వ్యతిరేకించాలి దీన్ని ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళని శిక్ష పడేంతవరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి కానీ కేసు కూడా పెట్టడం జరిగింది అంటే వాళ్ళు జస్ట్ ఏమి అనలేదు మాట కూడా అనలేదు ఒక యాదమ్మ అనే లేడీ వెళ్ళి వాళ్ళిద్దరి మీద ఇప్పుడు ఎవరైతే విజయారెడ్డి ఉందో తన మీద వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది అది కూడా ఏ టైంకి ఆ రోజు ఏ రోజు అయితే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారో ఆ రోజే రెండు గంటలకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన ఎస్సీ ఎస్టీ కేసు కేసు పెట్టినట్టు ఆ కంప్లైంట్ లో ఉంది కానీ ఆ టైం ఆ ఇద్దరు జర్నలిస్ట్ అదే పోలీస్ స్టేషన్ సాయంత్రం ఆరు వరకు ఉన్నారు ఏమనుకోవాలి దీన్ని అమ్మా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జర్నలిస్టులని భయపెట్టడానికి బెదిరియడానికి కుంగదీయడానికి చేసేటువంటి కుట్రలు తంత్రాలు ఉంటాయి అందుకనే రెండు చేతులు జోడించి వాళ్ళు అక్కడ సాహసోపేతమైనటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఆడ పోయింది ఎందుకు ఏదైతే రుణమాఫీ ఆ ఒక్క ఊరు కాదు నాకు తెలుసు అంతకుముందు కూడా విజయారెడ్డి చాలా ఊర్లో పోయింది చాలా ఊర్లో పోయింది ఎక్కడికైనా పోతారు అది తెల అది భారతదేశంలో భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి భూభాగం అది అది భారత సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న భూభాగం అది కొండారెడ్డిపల్లి అదేమి తెలంగాణ భూభాగం లేకుండా భారతదేశ భూభాగంలో లేకుండా లేదు కదా ఖచ్చితంగా పోతారు పోకుండా ఎట్లుంటారు పోయే హక్కు ఉంటుంది పోవాలి కూడా జర్నలిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఇంకా మీరు ధైర్యంగా ఉండండి అధైర్యపడవద్దు మీ అంట తెలంగాణ సమాజం ఉంది తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉన్నారు మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నేను అదే రోజు చాలా నేను వీడియోలో ఏదో పండే ఉండి కూడా మా సాయంత్రానికి తెలియగానే వెంటనే ఒక ఇరవై సార్లు ఫోన్ చేసినా విజయరెడ్డికి ఫోన్ ఎత్తలే ఫోన్ ఎవరో ఎవరి దగ్గర ఉండిపోయిందట నాకు సరితమ్మ నెంబర్ దొరకలే తర్వాత వైఆర్ టీవీ రంజిత్కి చేసిన శంకర్కి మాట్లాడిన నేను మేము అమ్మ తెలంగాణ తెచ్చుకున్నది ఇటువంటి మానవ మృగాల కోసం కాదు చంద్రబాబు కోసం కాదు నయా రజాకారుల కోసం కాదు రేవంత్ రెడ్డి లాంటి లేకపోతే ఆ కుటుంబ ఎనుమల కుటుంబం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ తెచ్చుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం వీళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు ఆయారాం గాయారాం వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు కానీ అమ్మా విగ్రహాలు మార్చినా లేకపోతే ఏదో గీతాలు మార్చినా లేకపోతే ఇంకేదో చేసినా దీనివల్ల ఏం రాదమ్మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో మార్పు రాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు ఎందుకు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒక మార్పు కోసం అటువంటి మార్పు ప్రజలు ఈరోజు ఏదైతే కోరుకున్నారో ఆ మార్పుకు దిశగా ప్రయాణించకపోతే ప్రజలు వీళ్ళు ఒక్కోరమ్మా ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కొన్ని ఏళ్ళు పట్టింది కానీ ఇప్పుడు మరి ఆగరమ్మా చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రజలు ఓట్లు అమ్ముకుంటారు ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతారు అంటారు కానీ అట్లా ఏముండదు మీరు రేపు చూస్తారు కదా రేపు రానున్న రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలు లోకల్ వాడీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోతే ఈ కార్పొరేషన్ ఎన్నికలు చూస్తారు కదా ప్రజలు ఇప్పటికే చూస్తున్నాం కదమ్మా ప్రజలు ఎక్కడ ఏమి ఏ పార్టీ అండదండలు లేకున్నా ఏ నాయకుని యొక్క సపోర్ట్ లేకున్నా ప్రజలు రోడ్డెక్కలేరా రైతు రుణమాఫీ మీద ప్రజలు రోడ్డెక్కలేదా అడుగుతలేరా మరి ప్రజలు ప్రజలు ఎప్పుడు ప్రజలు ఓడ్చుకుంటారు 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 ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణ యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో విఫలమైన చివరికి తెలంగాణ తెచ్చుకోలేదా కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొక రంగనాథ్ అయినా లేకపోతే ఇంకెవరైనా వీళ్ళు వాళ్ళు ఊకున్నా వాళ్ళు గుర్ర గురుకోబెట్టి నిద్రపోయినా వాళ్ళు మా మా అవసరం తీరింది మా కక్ష సాధింపులు అయిపోయినాయి అని అనుకున్నా ప్రజలు మాత్రం ఊకోరు మీడియా చేసిన గొప్ప పని ఇవాళ సరే కొంతమంది కొన్ని చూపెట్టి కొంతమంది కొన్ని చూపెట్టినా మొత్తంగా కూడా అన్ని పార్టీల వాళ్ళకు సంబంధించిన ఆక్రమణలని ఈ అవినీతిని ఈ రకంగా జరిగినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వాడుకొని అధికారాన్ని వాడుకొని చేసిన అన్ని కూడా బయటకు వచ్చినాయి కాబట్టి మీడియా మిత్రులారా మీరు ఇంకా ధైర్యంగా ఉండండి ఈ రా ఈ హైదరాబాదు అంటే మూడు సిటీలల్లో హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు పరిధిలో ముప్పై వేల ఎకరాల పరిధిలో చెరువులు కుంటలు బఫరు ఎఫ్టిఎల్ నాళాలు ఉన్నాయి వాటి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోండి అక్కడ మీకు సమాచారం దొరుకుతుంది ఆ సమాచారం ఆధారంగా మీరు ధైర్యంగా మీరు ప్రయత్నం చేయండి చరిత్రలో మీరు తెలంగాణ తల్లి రుణం తీర్చిన వాళ్ళు అవుతారు నాలుగు కోట్ల ప్రజలకి మీరు చేసిన వాళ్ళు అవుతారని నేను అభిప్రాయపడుతున్నాను

ప్రభుత్వ కార్యాలయాన్ని అనేవి ఒక పార్టీకి సంబంధించినవి కాదు ప్రభుత్వ కార్యాలయాన్ని అనేవి ఒక 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 ప్రభుత్వ పాలనకు సంబంధించినవి కాదు వాస్తవంగా చెప్పాలంటే కా వాళ్ళ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారు ఇంకెవరిని పెడతారు పెట్టకూడదు వాస్తవంగా అయితే పెట్టద్దు ఇది కానీ సరే మా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి పెడతారు పార్టీ మారంగా ఇంకో అంది పెడతారు అంతకుముందు చంద్రశేఖరరావు గనపడేది ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్నది ఎందుకు ఏమవసరం అసలు అట్లనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ రకమైన పార్టీకి సంబంధించిన ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాత అయినా ఆయన కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే గాంధీ కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా కానీ ఆయన కూడా ఒక పార్టీలో సభ్యుడే కాబట్టి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ నాకు ఇష్టం ఉండవచ్చు ఇష్టం లేకపోవచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలి వేరే ఉండడానికి వీలు లేదు కాబట్టి ఇప్పుడు అది కలెక్టర్ ఆఫీసులైనా లేకపోతే సెక్రటరేట్ అయినా లేకపోతే ఎక్కడైనా సరే అది చిన్న కార్యాలయమైనా పెద్ద కార్యాలయమైనా ఏ శాఖ కార్యాలయంలోనైనా ఎట్టి పరిస్థితులలో ఏ పార్టీకి సంబంధించిన నాయకుల పో విగ్రహాలు కానీ పెట్టొద్దు పెట్టడానికి వీల్లేదు కాబట్టి సరే తెలంగాణ తల్లి తెలుగు తల్లి ఇవన్నీ అన్ని మాట్లాడుకున్నా కానీ దాన్ని కూడా తెలుగు తల్లిని తెలంగాణ తల్లిని వివాదాన్ని పెట్టి దాన్ని చర్చలో పోకుండా కానీ ఇవాళ మనకి చాలా బ్రహ్మాండమైనటువంటి వేదికలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి నాలుగు కూడళ్ళ పది ఇప్పుడు ఇక్కడ అంబే ఇక్కడ ట్యాంక్ బండ్ దాటంగానే అంబేద్కర్ విగ్రహం పెట్టిండు అంబేద్కర్ విగ్రహం పెట్టి అక్కనే లంగ పనులు దొంగ పనులు వెదవ పనులు లుచ్చ పనులు చేస్తే ఏం లాభం గాంధీ విగ్రహం కాడికి పోయి కోలు కుక్కలు పోతా ఉన్నారు అక్కనేమో అహింస అంటారు కోళ్ళు కుక్కలు హింస చేస్తారు మడ్డలు చేస్తాడు అక్కనే గాంధీ విగ్రహం కానీ మడ్డాలు చేస్తాడు ఏం లాభం అంబేద్కర్ విగ్రహం కాడికి పోయి జయంతి నాడు వర్ధంతి నాడు దండలు వేస్తారు యాభై గజాలు వంద గజాలు దాటంగానే నృత్య పన్ను చేస్తారు ఏం లాభం నాలుగు కూడళ్ళ చౌరస్తాలో విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానపడద్దు రాజీవ్ గాంధీ దేశం కోసం ఒక ప్రధానమంత్రిగా పనిచేసిండు ఆయన సరే ఆయన ప్రధానయ్యండు ఆయన ఆయన ఏదో ఎల్టీటి వాళ్ళ చేతుల్లో బలైండు చనిపోయిండు కారణాలు ఏమైనా కావచ్చు ఈ దేశం కోసం త్యాగం చేసిండని అది చరిత్ర చెప్పుకుంటా ఉంటారు అది ఎవరైనా ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఆఫీసులలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉందా ఇక్కడ గాంధీ గాంధీభవన్లో పోండి రాజీవ్ గాంధీ విగ్రహం ఉందా మరి పెట్టాలి కదా ఎందుకు పెట్టారు గాంధీ భవన్లో ఎందుకు పెట్టవు నిజంగా నీకు రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే అంత గౌరవం ఉంటే అంత అభిమానం ఉంటే ఎక్కడ పెట్టాలో ఫస్ట్ ఆడబెట్టి రాజీవ్ గాంధీ ఆశయాలు నెరవేర్చాలని అక్కడ మాట్లాడుకోవాలి ప్రభుత్వ కార్యాలయం తీసుకొచ్చి పెట్టుకోడు ఎందుకు మీరు మీ కార్యాలయాల్లో నేను ఢిల్లీ పోయిన ఏసీసీ కార్యాలయంలో కూడా చూసిన అక్కడ ఉంది కదా అశోక రోడ్లో ఆడ కూడా లేదు మరి నీ అశోక రోడ్లో ఉన్న నీ ఏసీసీ కార్యాలయంలో నీ రావు రాజీవ్ గాంధీ విగ్రహం లేదు ఆడెందుకు పెట్టలే మరి నీ గాంధీ గాంధీభవన్ ఎందుకు పెట్టలే అడిగేటోళ్ళు లేడు ఆ బుర్రాలు లేవు తెలివి లేదు సోయి లేదు సోయినోడైతే ఏం చేయాలి ఫస్ట్ గాంధీ గాంధీభవన్లో పెట్టాలి ఆడ మాత్రం పెట్టరు ఆడ తీసుకొచ్చి దానికి ఒక పెద్ద వివాదం సృష్టించి పోటీ పెట్టి ఏ న్యూస్ లేనట్టు ఏ సమస్యలు లేనట్టు డైవర్షన్ చేసుకుంటూ ఏం లాభం ఏమొచ్చు ఏమొస్తుంది అనుకుంటాను వాళ్ళు ఓ నేనేమో చేస్తున్నా డైవర్షన్గా అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు అనుకుంటాను కానీ ప్రజల గుండెల్లోంచి ప్రజల ఆలోచనలోంచి ప్రజల నమ్మకాల నుంచి నువ్వు డైవర్ట్ అవుతున్నావు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో డిలీట్ అవుతున్నావు నువ్వు డైవర్షన్ అనుకుంటున్నావు కానీ నువ్వు డిలీట్ అవుతున్నావు డిఫ్యూజ్ అవుతున్నావు డి అనేది ఒక్కటే డైవర్షన్కి ఒక్కటే అబ్రివేషన్ కాదు డీఈ్ ఫర్ డిలీషన్ డీఈ్ ఫర్ డిఫ్యూజన్ డీఈ్ ఫర్ ఎన్ని అని వస్తుంది అన్నిటికీ వస్తుంది కాబట్టి ప్రజలు పిచ్చోలు కాదమ్మా ప్రజలు చాలా గొప్ప అమ్మాయి బియల్స్ రావడం అనేది చాలా రొటీన్ కార్యక్రమం అది నేను కూడా నేను దాదాపుగా ఎప్పుడు నేను పద్దెనిమిది ఏళ్ళ వయసులో మొట్టమొదటిసారి కాలేజీ లైఫ్ ఉన్నప్పుడే డబల్ మర్డర్ కేసు డబుల్ అటెంప్ట్ మర్డర్ కేసులో చదువుకున్నప్పుడే నేను జైలు పోయినా వరంగల్ కూర్చున్న జైల్లో పోయినా మూడు నెలలున్నా మూడు నెలల వరకు ఛార్జ్ షీట్ వేయలే ఛార్జ్ షీట్ అయిపోతే తొంభై రోజుల తర్వాత ఆటోమేటిక్గా జడ్జే బెయిల్ చేయొచ్చు మన చట్టాలు అట్లున్నాయి మన ఐపీఎస్ ఐపీ మన ఐపీసీ కానీ లేకపోతే ఇతర చట్టాలు అట్టున్నాయి నేను తర్వాత మళ్ళా ఒక కేసులో సుమారు మూడు నుంచి నాలుగు నెలలు జైల్లో ఉండి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థి ఎన్నికల్లో డిగ్రీ కాలేజీలో జైల్లో ఉండి నామినేషన్ ఇష్ట గెలిచి గెలిచిన నేను వేలు వస్తుంది తెలంగాణ ఉద్యమ క్రమంలో రెండు వేల ఐదు నాలుగు ఐదులో నాలుగు రెండు నెలల నాలుగు నెలల పద్దెనిమిది రోజులేమో చెలపల్లి జైల్లో ఉన్నా నేను వేలు రాలేదా వేలు వస్తాయి ఏముందాడా చాలా రొటీన్ ప్రాసెస్ అది సరే నాలుగు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు తొమ్మిది నెలలు పట్టవచ్చు ఆయన ఎవరు ఢిల్లీ డిప్యూటీ సీఎంకి అయితే దాదాపు సంవత్సరం నాడు ఉన్నాడు జైల్లో ఉంటారు ఇప్పుడు లేడా మన ఎవరు కేజ్రీవాల్ ఉన్నాడు ఉంటాడు ఇంకా రాదు ఇప్పుడు ఆయన ఎవరు జార్ఖండ్ సీఎం లేడా ఇందిరాగాంధీ జైల్లో లేదా జైల్లో ఎవరమ్మా జైల్లోకి ఎవరు పోలే అమిత్ షా పోలేదా అమిత్ షా జైల్లో ఉండలేదా మోడీ జైలు పోలేదా వాజ్పాయి పోలేదా ఆయన ఎవరు ఆయన పేరు ఏంది ఎంతమంది జైలు పోయి జైలు పోయింది జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది ఏళ్ళ జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదా చంద్రబాబు లేటెస్ట్ ఉదాహరణ కదా జైలు పోలేదా అన్నమా ఇవన్నీ ఏమి పెద్ద విశేషాలు కాదు నేరం నిరూపించేంతవరకు ఎవరు నేరస్తులు కాదు ఎవరు దోషి కాదు నేరం నిరూపించబడ్డప్పుడు చట్టం ఆ నేరాన్ని ఆ నేరస్తునిగా చట్టం డిక్లేర్ చేసి అంతవరకు ఎవ్వరూ నేరస్తుని కాదు కాబట్టి అనేక కేసులు ఉంటాయి విచారణ ఎదుర్కొంటారు జైల్లోకి పోతారు వస్తుంటారు మామూలే ఆయన ఏమన్నదాడా ఎవరైనా పోతారు అరే చిన్న పిల్లలు జోనియర్ జైలు జోనియర్స్ కూడా జైల్స్ ఉన్నాయి జోనియల్స్ కూడా జైల్స్ ఉన్నాయి కదమ్మా పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నవాడు కూడా నేరం చేస్తే వాళ్ళకు కూడా సపరేట్ జైల్స్ ఉన్నాయి కాబట్టి అది కవితనా ఇంకొకరా ఇంకొకరా ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రి మాజీ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి ప్ర ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ ఏలు పోలేదా కాబట్టి ఇవాళ ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సింది గెలిచిన ప్రతీది ధర్మం కాదు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది ధర్మం గెలిచినట్ట లేకపోతే రేపు కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ గెలుతుంది అనుకో ధర్మం గెలిచినట్ట కాదు కదా కాదు అట్లా కాదు అందుకనే గొప్ప మహనీయులు చెప్తే ఏం చెప్తారంటే గెలిచిన ప్రతీది ధర్మం గెలిచినట్టు కాదు ఓడిన ప్రతీది అధర్మం అని కాదు అని చెప్తారు ఇలా ఇలా అమావాస్య ఉంది రేపు పౌర్ణమి ఉంటుంది ఇలా ఎండాకాలం ఉంది రేపు శీతాకాలం ఉంటుంది వర్షాకాలం ఉంటుంది అని మారుతూ ఉంటుంది కాలం ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు రేపు అవుతాడు రేపు ఇంకోడు అవుతాడు స్వాస్థం ఇది ఏమన్నా ఏది స్వాస్థం కాబట్టి కవిత కవిత కావచ్చు ఈరోజు ఎవరెవరైతే ప్రెస్ మీట్లు పెట్టి నాది చెరువులో లేదు ఎఫ్టీఏలో లేదు బఫర్లో లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఆ వివిధ శాఖల వాళ్ళని తీసుకొని మీడియాను తీసుకొని మీ మీద ఆరోపణ చేసినటువంటి మీడియాను తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు మీకు మీరే నిర్దోషులుగా నిరూపించుకోండి మీకు ఆ దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే చీమునెత్తులు ఉంటే ఫస్ట్ ఆ చేయండి మీడియా వాళ్ళని తిట్టుడు మీడియా ఛానళ్ళ తిట్టుడు మీకు ఇష్టం లేని వాళ్ళని తిట్టుడు కెమెరాలను మలగొట్టుడు లోగోలను మీ విశ్లేషుడు సెల్ ఫోన్లు గుంజుకోవడం మహిళా జర్నలిస్టులను చూడకుండా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం వాళ్ళని అబ్యూసింగ్ చేయడం నానే మీరు నేర్చుకున్న ఇది మీరు నేర్చుకున్న విచక్షణ ఇదేనా ఇదేనా రేవంత్ రెడ్డి నీ పాలనలో మేము చూడాల్సింది నిజాం పాలనలో కూడా రజాకారులు కూడా ఇంత ఇదిగా చేరేది అంటారు కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టు చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అన్నలారా మీరు నిర్భయంగా నిస్సంకోచంగా మీరు నమ్మిన దాన్ని మీరు మీరు పబ్లిక్లోకి తీసుకురండి మీరు ఎవ్వరిని మీరు కూడా కక్ష సాధింపు కోసమో ఏ హిడెని జెండాలు పెట్టుకోకుండా వాస్తవాలను వెలుగులో తీసుకురాండి ఖచ్చితంగా చరిత్రలో మీరు హీరోలుగా మిగిలిపోతారు చరిత్రలో మీరు సువర్ణాక్షరాలతోటి మీరు మీ చరిత్ర లిఖించబడుతుంది కాబట్టి మీరు ఏం భయపడవద్దు మీడియా మీడియా దిగ్గజం అని చెప్పుకునే ఒక వ్యక్తి మొన్న రీసెంట్ గా బిజెపి పార్టీలో బిఆర్ఎస్ విలీనం అని చెప్పేసి జరిగింది జరిగింది అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చిట్ చాట్స్ లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది త్వరలో ఆ బిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీ విలీనం కానుంది అలాగే హరీష్ రావుకేమో ప్రతిపక్ష హోదా కేటీఆర్ కేమో కేంద్ర మంత్రి పదవి అలాగే

సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఆమె అక్కడ ఉంది మాట్లాడితే ఆన్సర్ ఇచ్చుకోగలుగుతుంది కవిత ఎక్కడ ఇస్తుంది కవిత ఇయ్యలేదు కదా కవిత ఆరు నెలలు ఉంటుందా మూడు నెలలు ఉంటుందా సంవత్సరం ఉంటుందా నీకెందుకు బాధ నీకేంది బాధ అసెంబ్లీ అనేది అదేనమ్మా అది అసలు ఆ ప్రస్తావన అవసరమే లేదు అవసరం లేని ముచ్చటి అది అసెంబ్లీ అసెంబ్లీలో ప్రతి నిమిషానికి వేల రూపాయలు కో లక్షలు రూపాయలు ఖర్చు పెడతారు మరి అటువంటి స్థలంలో తెలంగాణ సమస్య లేనట్టు ప్రజల సమస్య లేనట్టు విద్యారంగ సమస్యలు వైద్య అది బడ్జెట్ సమావేశాలు అది వాటి గురించి మాట్లాడు కాకుండా వాస్తవంగా చెప్పాలంటే దాదాపు మూడు గంటల పాటు నడిచిన ఏదైతే రోజు జరిగిందో అసెంబ్లీ అదేనమ్మా వీళ్ళంతా కూడా ఏంటంటే అవసరం లేని దాన్ని అనవసరమైన దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ తెలంగాణ సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడానికి డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి అసెంబ్లీలో అంతే బయట గడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చీట్ చాట్లో ఇవన్నీ మాట్లాడాలా నీకు ఎవరు చెప్పిండే రేవంత్ రెడ్డి అమిత్ షా చెప్పిండా నీ చెవులో చెప్పిండా లేకపోతే నీ నీకు నీ ఏజెంట్లకి ఇవనుక చెప్పిండా అయితే అమిత్ షా చెప్పిండా మోడీ చెప్పిండా లేకపోతే నీ లేకపోతే ఆయన ఎవరో బిఎల్ సంతోష్ చెప్పిండా లేకపోతే ఎవరు చెప్పిండు నీకు నువ్వు ఎట్లా మాట్లాడతావు తెలంగాణకు సమస్యలు లేనట్టు ఇంకేమి అవసరాలు లేనట్టు నీ సమయం ఎంతో విలువైంది ఇవన్నీ మాట్లాడు ఎందుకు విలీనమైదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆధారాలతో మాట్లాడాల సాక్ష్యాలతో మాట్లాడాలా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలా చిచ్చాట్లు మాట్లాడడం ఎందుకు నువ్వు మాట్లాడదాచుకున్న దగ్గర ఆధారాలు ఉంటే నీ ఇంటెలిజెన్సో లేకపోతే నీకు ఏమైనా అతి ముఖ్యమైన సమాచారం ఉంటే ఓపెన్గా చెప్పు ఇవన్నీ ఎందుకు ఈ డొంక తిరుగులు ఎందుకు దొడ్డిదారి ఎందుకు ఈ ఎందుకు నీకు నమ్మినోళ్ళకో నీవు ఇష్టమైన వాళ్ళకో దగ్గర కూర్చోబెట్టుకొని ఎందుకు నీ భద్రపడ్ల ముందు మాట్లాడి లీకులు ఇవ్వడం ఎందుకు ఏమన్నా నువ్వు లీక్ వీరుడువా నువ్వు అంటావు కదా ఓ మొగతనము నువ్వు నీ మొగోని అని నీ మొగతనం నీ మూ మొగడు అయితే ఈ లీక్ వీరుడు ఎందుకు నువ్వేమన్నా లీక్ వీరుడువా లీకులు ఇవ్వడానికి ఎందుక ఈ పనికి వాళ్ళ ముచ్చట్లు తెలంగాణలో మీకు ఒక మంచి ముఖ్యమైన ఇచ్చింది తెలంగాణ సమాజం ఆ కుర్చీని కాపాడు కుర్చీ విలువని కాపాడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని గౌరవాన్ని తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించు ఎందుకు ఎట్ల బేల్ వస్తుందా రాదా బయటకు వస్తుందా రాదా కేటీఆర్ తిప్పల పడతాడా లేదా ఇవ్ చేయకపోతే చేయలేదంటారు చేస్తే చేసేదంటారు ఇవాళ ఇవాళ రేపా అంటారు ఓ అందరు కట్టగట్టుకోండి వెళ్ళిపోయిండు వానితో మాట్లాడి ఈతో మాట్లాడి మళ్ళీ అదొకటి అంటారు పోపోతేనేమో పోలేదంటివి పోతేనేమో కట్టగట్టుకొని పోయిండు వానితో మాట్లాడి ఈతో మాట్లాడిండు వాని వానికి డబ్బులు ఇచ్చిండు వీని డబ్బులు ఇచ్చిండు బెల్ తెచ్చుకున్నాను మళ్ళీ అనబడుతుంది ఏ ఏది మీ నిజము ఏది అబద్ధము ఎందుక ఇవన్నీ ఒక ఆరు నెలలు కాకపోతే సంవత్సరం కాకపోతే రెండు నెలలకైనా కవితం ఎట్లయినా బయటకు వస్తుంది రాకపోతే అక్కనే ఉంటుందా నువ్వు రాలేదా నువ్వు కూడా జైలుకి పోయినావు కదా నువ్వు జైలు పోలేదా రెడ్ హ్యాండెడ్గా దొరికినావు కదా నీ మీద కూడా వాళ్ళ మీద నా ఎవరు ఆరోపణలు కానీ నువ్వైతే రెడ్ హ్యాండెడ్ దొరికినావు కదా జైలు పోయినావు అట్లనే అదేదో డ్రోన్ల డ్రోన్ల కేసులో కూడా పోయినావు కదా జైలు పోతే నేరస్తుడు అయిపోయినావా జైలుకి పోతే ఇక దేని పనికిరావా నువ్వు జైలు పోయినందుకే కదా కొడంగల్లో ఓడిపోయినందుకు మల్కాజగిరి వచ్చి గెలిచినందుకే కదా పిసిసి వస్తే ముఖ్యమంత్రి అవుతుంది కొడంగల్లో గెలుచుంటే ఏ చంద్రశేఖరరావు చేస్తా పిచ్చి పనుల వల్ల కొడంగల్లో నిజంగా గెలుచుంటే పిసిసి కాపోవు ముఖ్యమంత్రి కాపోవు అనవసరంగా ఆయన నీ హీరోని చేసింది కేసీఆర్ఏ జీరో అయిపోవు కాబట్టి ఇక కొన్నిసార్లు ఏమైతే అంటే తంత పరుపులో పడ్డా అన్నట్టే అయింది పని కేసీఆర్ అంతే కొడంగల్లో ఓడగొట్టినందుకు మలకారి వచ్చిన ఎంపీ అయినా ఒకసారి ఎంపీ అయితే ఢిల్లీలో కూర్చుంటే ఏసీసీ దగ్గర నా ప్రముఖులకు దగ్గర లాబింగ్ చేసుకునే పీసీసీ తెచ్చుకునే సరే డబ్బులతో తెచ్చుకున్నాడా ఎంత తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు పీసీసీ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయ్యా ఈ కేసీఆర్ పాపం లేదా దీంట్లో కేసీఆర్ యొక్క తప్పుడు ఆ నిర్ణయాలు లేవా కొడంగా లేదో గెలవనిస్తే ఈయనే ఉండునా అంబర్పేటలో కిచెన్ రెడ్డిని కూడా కొడితే సికింద్రాబాద్ వచ్చే గెలిచే కేంద్ర మంత్రి కాబట్టి కొన్నిసార్లు ఏమైందంటే చాలా విచిత్రంగా రాజకీయాలు మారిపోతుంటాయి ఆడ ఓడిపోయినప్పుడు ఏమో ఆ ధర్మం ధర్మం ఓడిపోయింది అందామా సికింద్రాబాద్లో మల్కాజీలో గెలవంగానే రేవంత్ రెడ్డి గుప్పోడవుతాడా మళ్ళీ మొన్న ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలుచుకోలే మరి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డికి నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలేదో గడువు ఉన్నది అది మూడు నెలలు ఉన్నది ఏది వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కరుణిస్తే వాళ్ళు కన్నెర్ర చేసిన కరుణించక కన్నెర్ర చేసిన ఎప్పుడు ఊసి పూసిపోతుందో తెలియదు బొంగరాలు రాలి ఏం చేస్తాడమ్మా వడ్డీతో సహా తెలంగాణలో కట్టిస్తారని కక్కిస్తారు మీరు అనుకుంటారా రేవంత్ రెడ్డి ఈ భూమి మీద బతుకునేంతకాలం ఆయన ఇటువంటి పిచ్చి పనులు చేస్తే వడ్డీతో సహా వసూలు చేస్తారు కొండల రెడ్లు తిరుపతి రెడ్లు ఆ రెడ్లు ఈ రెడ్లు ఎవరు నూకుంటున్నమ్మా నిజాం నవ్వుకున్నారా ఈ సమాజం కాబట్టి మనం ఈరోజు నేను మీ అందరికీ మీడియా వాళ్ళ ముఖ్యంగా మీడియా పాత్ర దీంట్లో ఉన్నది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి మీ పాత్ర చాలా ముఖ్యమైంది ప్రజలు నమ్మకాలు పెట్టుకున్నది మీడియా మీదనే నాలుగు వ్యవస్థల్లో మీద ఒక వ్యవస్థ ఆ రెండు వ్యవస్థలు అయిపోయినాయి ఏది ప్రజాప్రతినిధులు అయిపోయారు బిరక్రేట్స్ అయిపోయారు జుడిషియరీ కొద్దిగా ఉన్నది మీరు ఉన్నారు ఇక ఈ రెండు వ్యవస్థల్ని ప్రజలు నమ్ముతున్నారు ప్రజల నమ్మకాన్ని మీరు